మండే మార్నింగ్ ట్యూస్డే ఈవినింగ్ సార్ ట్యూస్డే కంప్లీట్ ప్రాసెస్ పదేసర ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పుగా పేరు పొందిన పైడితల్లమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందాలని ఉత్సవాల్ని చూడాలి ఆనందించాలని చాలామంది ఇక్కడ రావటం ఆనవాయితీగా జరుగుతున్న నేపథ్యంలో మరి ఈసారి వచ్చిన పండగ కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితిలో రావటం ఇప్పటికే ఈ కరోనా వైరస్ వలన జిల్లాలో సుమారు 200 మంది మరణించడం వందలాది వేలాది మంది హాస్పిటల్కి వెళ్ళటం ఆర్థికంగా కూడా అనేక ఇబ్బందులు పడడం మనం చూస్తూనే ఉన్నాం ఇటువంటి తరుణంలో వచ్చిన ఈ ఉత్సవాల్ని ఏ విధంగా జరుపుకొని ఈ వైరస్ బారిన పడకుండా వైరస్ వ్యాప్తి చెందకుండా ఏ విధంగా అరికట్టాలని పెద్దల మంత్రి బొత్స సత్యనారాయణ గారు మరి ఇక్కడ ఉన్న అధికారులు మేమందరం కలిసి గతంలో ఒక సమావేశం ఏర్పాటు చేయటం ఆ సమావేశంలో కూడా విజయనగరంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలు అలానే వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు ఇతర పెద్దల్ని కూడా పిలటం వారి సూచనలు వారి అభిప్రాయాలు కూడా తెలుసుకొని ఒక 25 అంశాలతో ఒక ప్రణాళికని రూపొందించడం జరిగింది ఆ ప్రణాళిక ప్రకారం చేస్తే ఎక్కడ కరోనా వైరస్ బారిన పడము పండగ సాంప్రదాయ ప్రకారం ఆచార ప్రకారం పండగ జరుపుకుంటామన్న ఆలోచన చేయటం ఇప్పటికే తగు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మీ ద్వారాగా ప్రజలకు మేము కోరింది ఏంటంటే ఈ పండగ కేవలం అధికారులతో రాజకీయ నాయకులతో లేకపోతే ఇతర వ్యాపారస్తులతో కాదు ప్రజలందరిది పండగ పండగ ఏ విధంగా అయితే సంతోషంగా జరుపుకోవాలనుకుంటున్నామో ఈ పట్టణాన్ని కానీ జిల్లాని కానీ ఈ కరోనా వైరస్ పట్ల బారిన పడకుండా రక్షించవలసిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద ఉందని దయచేసి ఇన్ని సంవత్సరాలు పండుగలు చేసుకున్నామో మళ్ళా అమ్మవారి ఆశీస్సులతో భగవంతుని దయతో మరలా సంవత్సరం నుంచి మరింత వైభవంగా పండుగ చేసుకుందాము ఈ ఒక్క సంవత్సరం మాత్రం దయచేసి ఎవరిని చుట్టాలు పిలవద్దు చుట్టాలు పిలుస్తూ పరోక్షంగా కరోనాని జిల్లాకి ఈ పట్టణానికి ఆహ్వానించొద్దని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం అలానే సోమవారం మంగళవారం తొలేలు రోజు పండగ రోజు ఉచిత దర్శనాలు ఉండవు కాబట్టి ఉచిత దర్శనం చేసుకునేవారు విజయదశమి లోపు దర్శనం చేసుకోండి అలానే ఈ పండగ నెల రోజులు ఉంటుంది కాబట్టి ఉయ్యాల కంబాల వరకు పండగ కాబట్టి పండగ తర్వాత ఉచిత దర్శనాలు మళ్ళీ మామూలుగా ఉంటాయి శ్రీ 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 పైడితల్లి అమ్మవారి పండగ గురించి ఈ సంవత్సరం జరిపేటటువంటి పండగ సందర్భంగా ఇప్పుడు జిల్లా యంత్రాంగం మీద ధర్మాదాయ దేవాదాయ శాఖ మీద ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ఛాలెంజ్ ఏంటంటే భక్తులని వారి యొక్క ఆరోగ్యపరంగా వారిని ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా మరి అమ్మవారి ఉత్సవాల్ని మనము నిర్వహించుకోవాలి సో దానికోసం గౌరవ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారి వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రజాభిషేకరణ కూడా చేయడం జరిగింది ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అని వారందరూ మాట్లాడిన తర్వాత వారికి వారు ఇచ్చినటువంటి సలహాలని సూచనల్ని దృష్టిలో పెట్టుకొని యంత్రాంగం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది భక్తుల విషయంలో ఏ విధంగా చేయాలి అలాగే పూజా విషయంలో పూజల విషయంలో ధూపదీప నైవేద్యాల విషయంలో ఏ విధంగా చేయాలి అలాగే ఇతర అంశాలు అంటే యూనో మనము జరిగేటటువంటి ఊరేగింపులో ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనేటువంటి విషయాలని చర్చించడం జరిగింది దర్శనానికి వచ్చేటటువంటి ప్రతి భక్తుడు కూడా ఈ ప్రధానమైనటువంటి విషయాన్ని వాళ్ళందరూ గుర్తుపెట్టుకొని రావాల్సిన అవసరం ఉంది అలాగే రెండోది దర్శనానికి ప్రతి ఒక్కరూ రావాలనుకుని ఉంటారు మొక్కుబళ్ళు ఇవ్వాలి చెల్లించుకోవాలని ఉంటారు బట్ ఈ సందర్భంలో భక్తులందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేకమైన మనవి ఏంటంటే మాస్క్ లేకుండా మనం ఈసారి అనుమతించడం లేదు కారణం ఏంటంటే మాస్క్ అన్నది కవచం మాస్కే ఇప్పుడు వ్యాక్సిన్
కాబట్టి మాస్క్ ధరించిన వాళ్ళకి మాత్రమే ఇనో దర్శనానికి అనుమతించడం జరిగింది. అలాగే కొన్ని నిబంధనలని కోవిడ్ 19 దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి పలు మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకొని ఇతర బ్రహ్మోత్సవాల్లో ఏ విధంగా అయితే మనం జరుపుకుంటున్నామో అదే పద్ధతిలో కొన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అమ్మవారిని ఇంటిలోనే దర్శించుకోవాలని మరి సాధ్యమైనంత వరకు ఆన్లైన్ టికెట్ బుకింగ్ ఏదైతే ఉందో దాని ప్రకారంగానే పాసెస్ ఉన్నవారు మాత్రమే దర్శనానికి వచ్చే విధంగా, అలాగే లాక్డౌన్ అంటే ట్యూస్డే రోజు కంప్లీట్గా లాక్డౌన్ విధిస్తున్నాం కాబట్టి ఆ రోజు ఎవరూ రాకుండా షాప్స్ అన్నీ క్లోజ్ చేయడము, అదేవిధంగా మార్నింగ్ టైం 11 o'clock తర్వాత ఎవరూ కూడా టెంపుల్ ప్రెమిసెస్లోకి రాకుండా కంప్లీట్గా రాకపోకలు అనేది నిషేధించడం అనేది జరిగింది. దాని ప్రకారమే పోలీస్ బందోబస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా బయట జిల్లాల నుంచి ఇతర ప్రదేశాల నుంచి వచ్చేటటువంటి బస్సెస్ కానీ ఆటోస్ కానీ ఇతర వాహనాలు కానీ రాకుండా మొత్తం ఇంటర్ డిస్ట్రిక్ట్ ఇంటర్ స్టేట్ బోర్డర్స్ దగ్గర చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎలా అయితే లాక్డౌన్ టైంలో మనం బార్డర్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశామో అదేవిధంగా ఇప్పుడు కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి బయట నుంచి ఎవరిని కూడా మరి లోపలికి రానియకుండా ఓన్లీ విజయనగరం జిల్లా ప్రజల వరకే మరి ఈ ఉత్సవాలని జరుపుకునే విధంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ట్రాఫిక్ పరంగా కూడా మరి ఎవరు కూడా ఇంతకుముందు కంపార్ట్మెంట్స్ ఏర్పాటు చేసి కంపార్ట్మెంట్స్లోకి ప్రజల్ని భక్తుల్ని లోపలికి ఆహ్వానించి మరి ఆల్మోస్ట్ 3-4 hours మనం అక్కడ నిలబెట్టి సినిమాను వీక్షించడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం అలాంటి పరిస్థితి లేదు కాబట్టి మరి అక్కడి వరకు భక్తుల్ని రానియకుండా ముందుగానే కటాఫ్స్ పెట్టి మరి ప్రజలకి అవగాహన కల్పించే విధంగా మరి ఎక్కడికెక్కడే LED స్క్రీన్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడే సినిమాన్ని వీక్షించడం అనేది ప్రజలకి భక్తులందరికీ కూడా తెలిసే విధంగా పోలీస్ పరంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.